హాయ్ గైస్, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు గేమింగ్ జోన్. గైస్ అందరూ ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారు అనుకుంటున్నాను. సో గైస్, ఈరోజు వచ్చేసి మన కొత్త గేమింగ్ చైర్ అన్బాక్సింగ్. గైస్ చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో, ముందులాగా ఉండబోతుందా లేదా ఇది కొత్తగా ఉండబోతుందా, దీంట్లో ఏమేమి చేయొచ్చు, ఎలా ఉండబోతుంది అనేది మొత్తానికి ఈ వీడియోలో చూడబోతున్నాం. చూద్దాం అన్బాక్సింగ్, కేక్ కటింగ్, బాక్స్ కటింగ్ అన్నిటిని చూద్దాం. ఒకసారి దీన్ని ఓపెన్ చేద్దాం, దానికి దీంట్లో ఏమేమి ఇచ్చేస్తారన్న విషయాల గురించి. ఈసారి ఇది కొత్తగా ఉండబోతుంది, ఎందుకంటే చాలా కాస్ట్లీ గురు. ఓకేనా, రెడీనా అందరూ? సో ఇంకా వెళ్ళేసి అన్బాక్స్ అయితే చేసేద్దాం గైస్. ఈవెంట్ వచ్చిన ప్రతిసారి నేను ఎక్కడి నుంచి టాపప్ చేస్తుంటా అనుకుంటున్నారా? అదే అనమాట వింజా గోల్డ్ అప్లికేషన్, ది బెస్ట్ ట్రస్టెడ్ అప్లికేషన్ అనమాట. సో దీనిలో మనకి ఫ్రీ ఫైర్ డైమండ్స్ అయితే టాపప్ చేయొచ్చు, తక్కువ మనకి ఎక్కువ డైమండ్స్ని ఇస్తున్న ఏకైక అప్లికేషన్ ఇదే అనమాట. సో అంతేకాకుండా దీంట్లో మనకి ఫ్రీ ఫైర్ టోర్నమెంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో దీంట్లో మనకి పర్ కిల్కి అయితే వాళ్ళు 40 రూపీస్ అయితే ఇస్తున్నారు. సో మనం చాలా అంటే చాలా సింపుల్గా అయితే దీంట్లో అయితే మనం మనీ అయితే అండ్ విన్ అవ్వచ్చు. సో విన్ అయిన మనీని మనం పేటిఎంకి, యూపీఐకి, బ్యాంక్కి అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మనకి గివ్అవేస్ అయితే జరుగుతున్నాయన్నమాట, క్రోనో గివ్అవే. చాలా సింపుల్గా ఎవరికైతే క్రోనోస్ లేవో వాళ్ళు వెళ్ళేసి జస్ట్ రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీరు క్రోనోని గెలుచుకునే అవకాశం అయితే పొందొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. చేస్తే బాగుంటుంది కేక్ కటింగ్. ఇదేమి కట్ చేద్దా? ఓకే, ఈ పక్క అయిపోయింది, ఈ పక్క కూడా అయిపోయింది. ఇక్కడ కట్టి ఓకే డన్. అయ్యో, దీని లోపల ఏదేదో ఉన్నాయి. వీటన్నిటిని కలిపే లోపు మనకి 3 రోజులు పట్టేదిస్తుంది. సో మొదటగా మనకి ఇది ఇచ్చేసాడు, ఇది కాలో చెయ్యో తలకాయ కూడా తెలియట్లేదు. సో దీన్ని పక్కన పడేద్దాం. అండ్ తర్వాత అయ్యో, దీన్ని తోకడానికి కూడా చాలా కష్టపడుతున్నాం, అంటే దీంట్లో చాలా వెయిటైన వస్తువులు ఏదైనా ఉంటాయి, అన్నీ పక్కన పడేద్దాం. అండ్ తర్వాత ఇది ఐ థింక్ మన సీట్లు కూర్చోడానికి మంచి మెత్తైన పరుపు లాంటిది అనుకుంటాను. ఇంకొకటి ఇదే మనకి అప్పుడప్పుడు బెడ్ లేకుండా ఉంటే దీనిలో పడుకోవాలన్నమాట. ఈసారి అలాంటిదే నేను ఆర్డర్ చేశాను అనమాట. చూద్దాం ఈసారి దీంట్లో ఖచ్చితంగా మనం బెడ్ లాగా పడుకుంటే మాత్రం ఇది వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని ప్రమోట్ చేయను, ఎందుకంటే నాకు డబ్బులు ఇలా ప్రమోట్ చేయను. అండ్ ఇంకొకటి ఇది చక్రంగా ఉంది, వేరే. సో వీటన్నిటిని కలపడానికి మనకి 2 రోజులు పడుతుంది తెలియదు. సో చూద్దాం, మంచి టైం టేకింగ్ ప్రాసెస్. ఇది 2 ఇచ్చినాడు, ఇంకొకటి ఎక్కడికి, ఒకటి ఇంకొకటికి, ఎక్కడైనా ఉండొచ్చు. ఒకటైతే తలకి, ఇంకోటి నేను చెప్పను, సెన్సార్ ప్రాబ్లం. సో లాస్ట్గా ఇంకొక కాలో చెయ్యి. సో అంతే గైస్, ఈ బాక్స్లో ఉన్న వస్తువులు. సో ఈ బాక్స్ని అయితే పక్కన పడేద్దాం. సో వీటిని ఇప్పుడైతే మనం కలపాలి. సో దేని నుంచి మనం స్టార్ట్ చేయాలి కూడా తెలియట్లేదు కాబట్టి మనకి ముందుగా ఒక పేపర్ అయితే ఇచ్చాడు. అండ్ ఈ పేపర్తో అయితే మనం ట్రై చేద్దాం. సో మొత్తానికి అయితే మన దగ్గర ఒక పేపర్ అయితే ఉంది. సో దీని ప్రకారమే మనం ఫిట్ చేయాలి, లేదంటే చేరు ఆడగొడంగా అయితే అయిపోద్ది అనమాట. దీంట్లో ఏబిసిడీలు అయితే ఇచ్చేసాడు. అండ్ ఏ నుంచి ఎల్ దాకా ఉంది, ఓయమ్మా కాళ్ళు 5-6 ఉన్నాయి. ఫస్ట్ దీన్ని తీసుకోవాలి, తర్వాత దీని కిందకి ఏదో ఇవ్వాలి. ఫస్ట్ దీన్ని కూడా ఒక అన్బాక్స్ చేద్దాం, గత ముందు దీన్ని అన్బాక్స్ చేద్దాం. దీంట్లో ఏమంటుంది ఇచ్చాడు, సైడ్ కట్టింగ్, పక్క కట్టింగ్. ఓకే డన్, వాడు చూపించిన అన్ని చక్రాలు. ఇది ఇదా చాలా వెయిట్గా ఉంది, ఈ వెయిట్ని నా వెయిట్ని ఇది ఈ సీట్ మోస్తుందా? ఏం అర్థం కావట్లేదు. బోల్ట్లు, ఇది ఒక రాడ్డు. ఎవడైనా లైసెన్స్ ఎక్స్ట్రా మాట్లాడితే దీన్ని పెట్టి సర్లే, అదంతా మనకి ఎందుకు మాట్లాడదు, సెన్సార్ ప్రాబ్లం. మళ్ళీ ఏటీఎం గ్లాస్ అయిపోతుంది. ఓకే డన్, చూసుకోండి ఇదే మనం ఫిట్ చేయాల్సిన పేపర్. లాస్ట్కి మనకి ఈ విధంగా రావాలి, వస్తుందంటారా చూద్దాం. నేను సెట్ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా వచ్చి తెరాలి, లేదంటే మా వాళ్ళు సెట్ చేస్తారు అది తెలిసిందే. ఓకే, మొదటగా ఎక్కడ స్టార్ట్ చేయాలి అది తీసుకున్నాం.
ఓకే, ముందుగా మనం దీన్ని ఎత్తుకున్నాం. సో నెంబర్ వన్ దీనిలోనే ఉంది. సో ఇవన్నీ మనం పెరిగి పక్కన పడేస్తే ఇలాంటివి ఒకటి వస్తుంది. సో దీనికి ఫస్ట్ మనం చక్రాలు ఫిట్ చేయాలి. ఎట్లా చేయాలి దీన్ని? ఏదైనా సో మా పక్కన కెమెరామెన్ ఇప్పుడు నలుగురు ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు. దీనికి ఎంత స్విచ్ లాగా ఇచ్చినాడు ఏం కూడా అర్థం కాదు. వస్తుంది అరెక్ని రాదు, ఒకసారి ఫిట్ చేస్తే. రెండు మూడు ఓకే నాలుగు అయిపోయినాయి. నెక్స్ట్ ఈ రాడ్ పెట్టాలా? ఈ రాడ్ ఫ్లాప్స్ చినిగిపోయింది గైస్. చూసారా స్టార్టింగ్లో నేను బద్ద బద్ద చింపేయాను అనేది దీనికి యొక్క ఎగ్జాంపుల్కి ఇదే అనమాట. మామూలుగా చింపలేదు, బద్ద చింపాను. సో మనం ఏం చేయలేము దీన్ని. ఆ తర్వాత మనం దీన్ని సెట్ చేయాలా, ఇంకేదో సెట్ చేయాలా? దీన్నే సెట్ చేయాలి. ఒకని షాప్ కదా. ఓకే, మన దగ్గర నెక్స్ట్ ఉంది సి అనమాట. సి తీసుకెళ్ళి దీన్ని సెట్ చేయాలి. దాని తర్వాత ఇదేంటి కనుకనేయండి. సరే ఇది దీని లోపలికా ఇది దీని లోపలికా ఏదో అట్ట పెట్ల. ఓకే ఏదో ఒక లోపలికి. ఓకే డన్, రెండు సెట్ అయ్యాయి. ఆ తర్వాత ఈ సో మనం తీసుకోవాల్సిన ఈ అప్పుడు తీసుకుంటే ఎట్లా? ఓకే ఓకే ఓకే, ఈ రెండు సెట్ చేసిన తర్వాత మనం దీన్ని తీసుకోవాలి. అమ్మో ఇంకా చాలా ఉన్నాయా? అచ్చు అప్పుడే ఒక ఘాటు పెట్టేసిన. దీన్ని సెట్ చేయడానికి నాకు రెండు రోజులు పడుతుంది అని అర్థమైంది. కొత్త చీర, ఇంకా సీట్ కూడా పెట్టలేదు. ఎస్ 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 కుమార్జీ, ఎస్ కుమార్, ఎఫ్ కోర్స్ కుమార్జీ, రామన్ వైటి. అమ్మా పేపర్ ఏందో. ఓకే ఓకే, దీన్ని ఎట్లా సెట్ చేయాలి? ఎలా సెట్ చేయాలా? మొత్తం నాలుగు బొక్కలు ఐదు బొక్కలు ఉన్నాయి. కోట బియ్యం ఓకే డన్, ఒకటి ఫిట్ చేసినాం. నెక్స్ట్ తినేసి పక్కన పెట్టడం, దాని కూడా అయిపోయిందా? ఎగ్జామ్ ప్రిపేర్ ఎట్లా అవుతున్నాడు? ఓకే ఇదేదో బాగానే ఉంది. కూర్చోవచ్చు ఒకసారి. నేను ట్రై చేస్తా, ఏదైనా అవుతుందమ్మ చూస్తా. బాగానే ఉంది. అజాలి అజాలి లోపలికి పోవడం లేదా? అంతే అది ఈత పెట్టుకుని కూర్చుంటాం. ఎట్లా ఇటు కూర్చోం రా, లోపలికి పోవాలి. బట్ అది తెలుసుకోవాలా? నెక్స్ట్ ఇది అయిపోయింది, ఒకటి మాత్రం మిగిలింది. అమ్మారా అమ్మ బంగారం. ఓకే త్రీ హోల్స్.
మరొకసారి అయిందా. సో మొత్తానికి ఫిట్టింగ్ అయితే అయిపోయింది. జై బాలయ్య. ఓకే ఒకసారి చెక్ చేద్దాం. ఎచ్చి పక్కరా అంత మా కెమెరామెన్ లాగా ఉన్నది ఇదే. ఓకే డ్రాయింగ్ చైర్ అయితే రెడీ అయిపోయింది గైస్. ఓకే మొత్తానికి మా చైర్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. బాగుంటే ఓకే, లేదంటే పసక్కే. బాగానే ఉంది. చూద్దాం వెనక్కి బెండ తీసుకుందాం. దీనికి మించి పోతుంది అనుకుంటా. ఒక్క నిమిషం దీనికి కూడా లాక్కుందాం బ్యాగ్ ముందుకి. సైడ్ సైతం వద్దు. ఓకే వెనక్కి వెళ్దాం, ట్రై చేద్దాం ఏమవుతుందో. ఓకే డన్, మొత్తానికి సక్సెస్ఫుల్. ఇంకా బెండ్ అయినా ఇంకా బెండ్ అయినా అంటే నేను కింద పోతాను. వద్దు నాకు ఇదే చాలు. ఏదైనా నిద్రపోతే చాలు అప్పుడప్పుడు బెడ్ లేనప్పుడు చాలు మనకి. దీనికి మించి అంటే కొద్దిగా కష్టం. గాయ్ సక్సెస్ఫుల్లీ మన గేమింగ్ షేర్ అయితే కంప్లీట్ అయింది గాయస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ లైక్ చేయండి. మరొక అద్భుతమైన వీడియోతో ముందుకైతే వస్తాను. అంతవరకు సెలవు. డబ్బు బై. లవ్ యూ సో మచ్ గైస్. లవ్ యూ ఆల్. బాయ్ గైస్.